రైట్ కబుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఉన్న టానిక్లలో అయితే తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టానిక్ మద్యం షాప్ లో అయితే అన్ని అక్రమాలే అంటూ కూడా ఇప్పుడు అధికారులు తనిఖీలు చేస్తుంటే ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అలాగే ఆ తర్వాత కూడా అయితే మొత్తానికైతే అన్ని మద్యం షాపులకు 2 ఏళ్ల లైసెన్స్ ఉంటే ఒక టానిక్ మద్యం షాపులకే 5 ఏళ్ల వరకు గడువు ఉన్నట్లు కూడా ఇప్పుడు వివరణలో తెలిసింది. అలాగే మొత్తానికి చూసుకున్నట్లయితే 5 ఏళ్ల గడువు ముగిసిన అనంతరం కూడా గడువు పొడిగించే ప్రక్రియ కూడా వారి దగ్గర ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే టానిక్ వైన్ షాప్ల విషయంలో అయితే సవాలక్షణ ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి. అలాగే టానిక్ వైన్ షాపుల విషయంలో అయితే సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో కూడా రేవంత్ సర్కార్ రాకతో అయితే ఒక్కసారిగా బయటపడ్డ అక్రమాలు అయితే బయటపడుతున్నాయి. మొత్తానికైతే జిఎస్టీ ఎక్స్చేంజ్ తనిఖీల్లో అయితే అవినీతి వెల్లడైనట్లు కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? షాపులకు సంబంధించినటువంటి అక్రమాలు రోజు రోజుకు వెలుగు చూస్తా ఉన్నాయి. తవ్వే కొద్ది ఈ అక్రమాలు కూడా బయటపడతా ఉన్నాయి. కేవలం కొంతమందికి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వ జీవోలను అదేవిధంగా ఎక్సైజ్ పాలసీలను కూడా చేంజ్ చేసి జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయలు దారి మళ్లించి ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టినట్టుగా ప్రాథమిక విచారణకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తే మరికొంత వివరాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే విచారణ సంబంధించిన చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయో దాంతో పెద్ద ఎత్తున ఈ తవ్వే కొద్ది అక్రమాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి మొత్తానికి టానిక్ మద్యం షాప్ కి ఎలాంటి టెండర్లు లేకపోవడం, లక్టరీ డ్రాలు కానీ ఎలాంటివి లేకుండానే కేవలం ఒకే ఒక జీవోతోని పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఆ టైంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ఈ వీళ్ళంతా కూడా కుమ్మక్కై ఈ రకంగా ఈ మద్యం షాపు సంబంధించినటువంటి అక్రమాలకు తెరలేపినట్టుగా చెప్పవచ్చు. దీనివల్ల ట్యాక్సులు ఎగ్గొట్టడం కావచ్చు, 100 కోట్ల రూపాయలు దారి మళ్లించి ప్రభుత్వ ఖజానా కూడా గండిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాథమిక విచారణ ఇప్పటికే ప్రాథమిక విచారణలో అనేక అక్రమాలు బయటపడతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ కూడా చేపట్టి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో అక్రమంగా జీవోలు జారీ చేయడం కాకుండా 2016లో ప్రత్యేక జీవో ఏదైతే 2271 జీవోను కూడా తీశారు. దీనికోసం అని చెప్పేసి ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం అని చెప్పేసి దీని పర్మనెంట్ లైసెన్స్ ను 2016లో ప్రత్యేక జీవోగా 2271 గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం చూసినట్టయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకుని వెసులుబాటు ఇచ్చారు. అయితే దీనికి మొదటి 3 సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాల మీద కూడా ఎలాంటి ప్రివిలేజ్ లేకుండానే ఫీజు లేకుండానే అమ్మకాలు కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అంటే దానికి ఫారిన్ లిక్కర్ కావచ్చు, అదేవిధంగా దేశీయంగా దొరికినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి లిక్కర్ కావచ్చు, వీటన్నిటి కూడా ఎలాంటి ఫీజు లేకుండానే అమ్ముకునేటటువంటి అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా 18 బీవరేజెస్ నుంచి కూడా వీళ్ళు మద్యం తెచ్చుకొని అమ్ముకునేటటువంటి వెసులుబాటును కూడా కల్పించారు. అన్ని రకాల కూడా టెండర్లు లేకపోవడం, అదేవిధంగా ఎలాంటి ఫీజులు లేకపోవడం, మరొక ఫీజు మినహాయింపు, ఇవన్నీ కూడా కల్పిస్తూ అక్రమాలకు పాల్పడ్డట్టుగా స్పష్టమవుతా ఉంది. దీని మీద మొత్తానికి ఉన్నటువంటి 10 ఎలైట్ వైన్ షాపులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ టానిక్కి సంబంధించినటువంటి షాపులు వాటన్నిటి మీద కూడా విచారణ చేపట్టి దానికి సంబంధించి పునఃసమీక్షించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీని విషయంలో సూర్యప్రకాష్, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ మద్యం దుకాణానికి సపరేట్ గా జీవో జారీ చేసినట్లు కూడా ఉంది. అయితే కేసీఆర్ హయాంలో కూడా ఈ జీవో జారీ చేసినట్లు కూడా మనకు సమాచారం. అదే విధంగా అంటే ఇప్పుడు ఇప్పటివరకైతే చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటంటే దీని వెనక కూడా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ఉన్నట్లు కూడా, బడా నేతల హస్తం ఉన్నట్లు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. మరి అది నిజంగానే అంటారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి విచారణ చూసినట్టయితే అసలు ఈ టానిక్ మద్యం షాప్ కి ఇంత ప్రియారిటీ ఇచ్చి అసలు ట్యాక్సులు లేకుండా ఎక్సైజ్ పాలసీని కూడా మార్చుకొని ప్రభుత్వం ఒకే ఒక్క జీవోతోని ఇన్ని మినహాయింపులతోని ఎందుకు అనుమతి ఇచ్చింది అనేది ఆరా తీయటం చేస్తా ఉంది. దీని వెనక ప్రభుత్వంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఒక రాజ్యసభ సభ్యుడి పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తా ఉంది. దీని వెనక మొత్తం కూడా ఈ కథను వెనక నడిపించారు ఈ రాజ్యసభ సభ్యుడే అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఈ పూర్తి స్థాయి విచారణలో అతని పేరు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 6 సంవత్సరాల నుంచి కూడా 6 ఏళ్ళుగా ట్యాక్సులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల రూపాయలు గండి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులకు ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉంది. దాని వెనక ఉన్నటువంటి
ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆ టైంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రభుత్వ పెద్దలు అంటే ఎవరైతే వెనుకుండి నడిపించినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా తీసుకొని స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి 2016 నుంచి ఇప్పటి వరకు జరిపినటువంటి లావాదేవీలు కావచ్చు, ఏ రకంగా ప్రభుత్వ ఖజానకు గండి కొట్టారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం లాస్ అయింది, వీటన్నింటినీ కూడా వివరాలు కూపిలాగి మొత్తం కూడా విచారించి దాని మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పవచ్చు. రైట్ సూర్యప్రకాష్, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.